हाय अंडी वेलकम टू अवर चैनल कावेतेल क्रिएशंस इवाल मनमु मैदा पिंडी चिप्स अनेदी तैयार चेसुकुनामु दानिकि कावाल्सिन पदार्थालु तयारी विधानम ओक बौल तीसुकुन्नानु जल्लिंचुकुने दानिकि जल्लेडि तीसुकोनि दांट्लोकि रेंडु कप्पुलु मैदा पिंडि अनेदी तीसुकुंटुन्नानु जल्लिंचुकुंटे मन मैदा पिंडी चिप्स अनेदी चाला क्रिस्पीगा वस्तायि इप्पुडु पिंडिनंता जल्लिंचुकोनि चिटिकेडु सोडा उप्पु वेसुकुंटुन्नानु हाफ स्पून साल्ट वेसुकुन्नानु स्पून वच्चि कारं वेसुकुन्नानु हाफ कप वच्चि करेपाकु वेसुकुन्नानु सन्नगा तरुक्कोनि इप्पुडु इंट्लो तयारु चेसुकुन्न नेय्यि अंडि इदि नेनु रेंडु स्पून्ल नेय्यि अनेदि वेसुकुंटुन्नानु मीरु नेय्यि बदुलु नूनेना वेसुकोवच्चु नेय्यि वेसुकुंटे चाला टेस्टीगा उंटायि ई चिप्स अनेटिवि ఒక హాఫ్ స్పూన్ వచ్చి జీలకర్ర వేసుకుంటున్నాను జీలకర్రని ఈ విధంగా నలిపేసుకుంటే మన చిప్స్ అనేవి చాలా టేస్టీగా ఉంటాయి జీలకర్ర ప్లేస్ లో మీరు వామ్ అయినా వేసుకోవచ్చు చూడండి ఇప్పుడు అన్నిటిని మనము బాగా కలుపుకోవాలి ముందు అన్ని కలిసేలాగా బాగా ఈ విధంగా కలుపుకుంటున్నాను ఈ విధంగా కలుపుకొని మనం పట్టుకొని ఈ విధంగా చూస్తే మనకు గట్టిగా ముద్దలాగా రావాలి ఇలా వస్తే మనకు పిండి అనేది బాగా కలుస్తుంది ఇప్పుడు కొన్ని కొన్ని వాటర్ అనేది వేసుకుంటూ మెత్తగా ముద్దలాగా అయ్యేలాగా చపాతీ పిండి ముద్దలాగా కలుపుకుంటున్నాను చూడండి ఇలా కలుపుకోవాలి ఇప్పుడు మనము వేలితో ఇలా వత్తి చూస్తే మెత్తగా ఉండాలి అలా కలుపుకొని పక్కన పెట్టుకున్నాను ఒక హాఫ్ అవర్ హాఫ్ అవర్ తర్వాత తీసి పిండి చల్లుకొని ఈ విధంగా పలసంగా రుద్దుకోవాలి వీటిని గోధుమ పిండితో కూడా చేయొచ్చుండి కానీ గోధుమ పిండి కంటే కూడా మైదా పిండితో చేస్తేనే ఈ చిప్స్ అనేటివి బాగా పలచగా కరకరలాడుతూ వస్తాయి ఎంతో టేస్టీగా ఉంటాయి పిల్లలు ఇష్టంగా తింటారు ఇప్పుడు మనము చాక్ తీసుకొని చుట్టూరు అంచులనేది తీసేసి తర్వాత మనకు డైమండ్ షేప్ వచ్చేలాగా మనం కట్ చేసుకోవాలి వీట్లో కరేపాకు వేసామండి కరేపాకు అనేది మనకు చాలా మంచిది పిల్లలు మామూలుగా అయితే కరేపాకు తినరు కూరలో వేసినా కూడా ఇటువంటి వాటిల్లో కరేపాకు అనేది వేసి పిల్లలకు పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు తప్పకుండా ట్రై చేయండి చూడండి డైమండ్ షేప్ లో చిప్స్ అనేవి రెడీ అయ్యాయి ఈ చిప్స్ అన్నిటిని ఈ విధంగా కట్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకుంటున్నాను వాటిలో తీసుకున్న తర్వాత పొడి పిండి వేసుకొని ఈ విధంగా పైకి కిందకి కలుపుకుంటే ఆయిల్ పోసుకున్నాను ఆయిల్ అనేది వేడెక్కింది ఆయిల్ కాగిన తర్వాత మీడియం ఫ్లేమ్ లో స్టవ్ ని పెట్టి మనం తీసుకున్న చిప్స్ అన్నిటిని వేసుకొని ఈ విధంగా వేయించుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వీటిని వేయించుకోవాలి అప్పుడే మనకు చిప్స్ అనేటివి కరకరలాడుతూ వస్తాయి చూడండి ఇలా వస్తే సరిపోతుంది ఇప్పుడు పట్టుకొని తుంచితే చూడండి ఎలా కరకరలాడుతూ ఉన్నాయో ఈ చిప్స్ అనేటివి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు చాలా టేస్టీగా ఉంటాయి దీంట్లో కరేపాకు అనేది మనం వేయడం వల్ల కరేపాకు కళ్ళకు చాలా మంచిది జుట్టు కూడా బాగా పెరుగుతుంది ఈ కరేపాకు వేయడం వల్ల ఈ చిప్స్ అనేవి చాలా టేస్టీగా ఉంటాయండి ఈ విధంగా ఒకసారి అయితే అందరూ తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో నా కామెంట్ రూపంలో చెప్పండి ఈ వీడియో గాని కొత్తగా గాని ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో గాని నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి ఫైనల్ గా మనకు కరేపాకు చిప్స్ అనేవి రెడీ అయినాయి థాంక్యూ ఫర్ వాచింగ్ కావే తెలుగు క్రియేషన్స్